చిత్రాలకే కాదు చిత్ర కళకే ప్రాణం పోస్తున్న అరుదైన చిత్ర కళాకారులకు దేశంలో కొదువలేదు. అటువంటి కోవకు చెందిన నరేంద్రనాథ్ పాలాల డాక్టర్ పిఆర్ రాజులను చూస్తే ముచ్చటేస్తుంది. తాము వేసిన చిత్రాలతో ప్రపంచాన్నే మెప్పించిన వీరు నిబద్ధతతో అనేక మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడటమే కాదు, వారు అభిమానించిన ప్రేమించిన చిత్రకళ కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తున్నారు. నిత్య విద్యార్థులుగా ఉంటూ కుంచెతో కాకుండా చిత్రకళలో ఏ ఇతర చిత్రకారునికి సాధ్యం కాని వైవిధ్యభరితమైన విధానాన్ని ఎంచుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. అనేక దశాబ్దాలుగా ఇదే వృత్తిగా ప్రవృత్తిగా జీవిస్తూ తోటి కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగిపోతున్నారు. తమ కళను భవిష్యత్తు తరాలకు అందించడానికి యువ కిశోరాలకు చిత్రకళలోని మెలకువలు చెబుతూ రాణించేలా చేస్తున్నారు. అనేక మంది ముఖ్యమంత్రులు గవర్నర్లు వీరి ప్రతిభను చూసి మెచ్చుకున్నారంటే వీరి ప్రతిభను అంచనా వేయొచ్చు. ఇంతకు నరేంద్రనాథ్ పాలాల డాక్టర్ పిఆర్ రాజు ఎవరో తెలిస్తే మనందరికీ ఆశ్చర్యమేస్తుంది. వీరిద్దరూ తండ్రి కొడుకులే. ఇక వీరు గీసిన చిత్రాలు చూస్తే ప్రకృతి పరిమళాలు గుభాలిస్తాయి, నాగరికత కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది, పల్లె పడుచుల అందాలు జీవరాశుల అభిమానం కళ్లకు కడతాయి.
ఒక్కో చిత్రంలో ఓ అపురూపమైన చిత్ర రాజసం ఉట్టిపడుతుంది. మనసుల మనసును దోచేసే అపురూప చిత్రాలు మానవాళి మనుగడకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి, ఆదర్శాలకు అద్దం పడుతున్నాయి. డాక్టర్ పిఆర్ రాజు మాట్లాడుతూ 40 ఏళ్లుగా చిత్రాలు గీస్తున్నట్లు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో రామాయణం ఉండేది, అది ఆ రోజుల్లో దాంట్లో ఇంగ్లీష్ వాళ్ళు పెయింటింగ్స్ ఉండేది. ఆ పెయింటింగ్ చూసి నేను కాపీ చేసేవాడిని. మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. చనిపోతే నేను కొంచెం ఆలోచనలు తిరిగేవాడిని. తిరుగుతుంటే పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. చాలామంది నేనంటే చిన్నప్పుడు పెద్ద ఇష్టం ఉండేది కాదు. దాన్ని అవర్ పెయింటింగ్ బాగా ఇప్పుడు చేసుకుంది. చేసిన తర్వాత వితౌట్ టెల్లింగ్ ఇన్ మై హౌస్ ఐ వెంట్ టు మెడ్రాస్. వెళ్ళి అక్కడ రామ్ గోపాల్ అని ఆ టీచర్ ఆయన కలిసాను. పెయింటింగ్ అంటే ఇష్టం కాబట్టి నేర్చుకోవాలని ఇష్టపడి మెడ్రాస్ వెళ్ళిపోయి 1951లో రాజగోపాలాచారి చీఫ్ మినిస్టర్, మెడ్రాస్ రాజగోపాలాచారి చీఫ్ మినిస్టర్, ఆయన డాక్టర్ నామగిరి అమ్మాల్ ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమె ఆర్టిస్ట్, ఆమె నేను ఇంకా కొంత ఆర్టిస్ట్ కలిసి మెడ్రాస్ నిర్మాణం షో పెట్టాం. షో పెడితే అప్పుడు జనం బాగా వచ్చారు. అంటే చీఫ్ మినిస్టర్ కదా, బాగా జనం వచ్చారు. అప్పుడు మా బంధువులు కూడా వీడు ఎందుకు పనికిరాలన్న వాడు చీఫ్ మినిస్టర్ ఏమో వచ్చి ఏది వీడు మన ఎందుకు పనికిరాడని కూడా ఇంత పైకి వచ్చాయి ఎక్కడొచ్చి ఎక్కడొచ్చాయి. సో ఇది ఇప్పుడు కూడా నేను ఏం చేశాను అంటే నా స్టైల్ ఏంటంటే మా డాడీ స్టైల్ వేరే. నా స్టైల్ స్టైల్ ఏంటంటే యాక్చువల్లీ బ్రష్ కాకుండా యూజ్ ఏ ప్యాలెట్ నైఫ్ టు బిల్డప్ ది లేయర్ బై లేయర్ బిల్డప్ చేయడము. యాక్చువల్లీ నేను అవుట్డోర్ మీద అవుట్డోర్ స్కెచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఈ పర్టికులర్లీ ఆర్మూరు, కామారెడ్డి, మెట్పల్లి, మేదక్ డిస్టిక్లో ఇంటీరియర్ విలేజ్ వెళ్ళటము, అక్కడ కూర్చుని పెయింటింగ్ చేయటము, ఎట్లా హౌ ద లైట్ చేంజెస్ డిఫరెంట్లీ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ ఆ లైట్ ఎట్లా చేంజ్ అవుతుంది, దాన్ని క్యాన్వస్ పైకి ఎట్లా క్యాప్చర్ చేయాలి, అక్కడ కొన్ని స్కెచెస్ చేసుకుని మళ్ళీ నా హైదరాబాద్కి వచ్చే స్టూడియోలో దాన్ని మళ్ళీ ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఏ కలర్ ఏ కలర్స్ వాడాలి. ఈ పర్టికులర్లీ ఆయిల్ మీడియంలో నేను చాలా సంవత్సరాల నుంచి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చి లేయర్ బై లేయర్ బిల్డప్ ఒక్కొక్క పెయింటింగ్ చేయడానికి 1 మంత్ పడుతుందండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు మీకు ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఇది ఇది సాధన అన్నమాట. దీని మీద ఎన్నో సంవత్సరాలు మేము కృషి ఉంటే తప్ప ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు. నేను దీనివల్ల చాలా కోల్పోయాను. ఎట్లంటే మా ఫ్యామిలీ లైఫ్ కానీ బయటకు వెళ్ళి ఏదో షో చేయడం కానీ పిక్చర్లు చూడటం కానీ అట్లాంటి ఏ అలవాటు లేదు. ఆల్మోస్ట్ 100% దీనిపైనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా నేను చాలా కోల్పోయాను. కాబట్టి ఏదైనా కావాలంటే కొన్ని కోల్పోవాలి కదండి. అట్లా కూడా నేను ఈ ఆర్ట్ గురించి చాలా కోల్పోయాను. ఇప్పుడు కూడా మా అమ్మాయి కానీ మా భార్య కానీ నన్ను చూసి కోపడతారు. ఎందుకంటే ఎప్పుడు చూసినా నువ్వు ఆర్ట్ 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 అంటారు. చాలామంది ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతారు ఎట్లా వచ్చింది సార్ ఎట్లా వచ్చింది సార్ అంటే ఎట్లా వచ్చిందంటే మనం ఏం చెప్తాం ఎన్నో సంవత్సరాలు దీంట్లో మనం తపస్సు చేసినట్టు తపస్సు చేస్తే తప్ప ఈ కళ రాదంటారు దీనిగా. జగద్గురు శ్రీ మధిరాట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 322వ ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ రామంతపూర్లోని శ్రీనివాసపురంలో ఈ రథోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూజలు భజనలతో భక్తులు ఊరేగింపుగా రథాన్ని తీసుకెళ్లారు.
ప్రారంభం మాత్రమే రానున్న రోజుల్లో మనం ఇలాంటి స్వామివారి దయ దలిస్తే వెండి విగ్రహంతోని కూడా మనం ఊరేగింపు మనం చేసుకోవచ్చు అలాంటి కార్యక్రమాలు ముందు ముందు జరుగుతాయని ఆశిస్తూ ఆ స్వామివారి మనందర్నీ కూడా కులమత రహితంగా అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ రామంతపూర్ తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఇక్కడ మా రామంతపూర్ వాసులు అందరినీ కూడా స్వామివారి కృపకు పాత్రలు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు సమీపంలో ఉన్న కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలకు శోభ తెచ్చారు. ఈ వేడుకల్లో ఇతర రంగాలకు చెందిన ప్రతినిధులు అతిథులుగా హాజరయ్యారు. కళాశాల సిబ్బంది పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సినిమా పాటలకు స్టెప్పులేయగా ఇతర విద్యార్థులు ఉత్సాహపరిచారు. Hey
అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మనం స్పోర్ట్స్ అనేది ఒక పార్ట్గా చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మేడం గారు చెప్తున్నారు మన కాలేజ్ నుంచి ఇన్నొచ్చినాయి అని. నేను తమిళనాడు కేరళలో కొన్ని కాలేజ్ చూశానండి. అక్కడ మా స్పోర్ట్స్ ఇంత వచ్చిందండి, మా దగ్గర ఇంతమంది వచ్చారండి, ఇన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి మాకు అని కూడా వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. అది మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లలో ఇప్పటిదాకా నేను వినలేదు. సరే, మన కాలేజ్ నుంచి ఒక అబ్బాయి ఎవరైనా గోల్డ్ మెడల్ కొట్టుకొస్తే ఆహా అంతేలే చదువా సంజావా అని వదిలిపెట్టేసేయండి. కాబట్టి సార్ ప్లీజ్ ఎంకరేజ్ ది స్పోర్ట్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ రాగ సప్తస్వరం ఆధ్వర్యంలో డాక్టర్ వాసా ప్రభావతి రచించిన భావచంద్రికలు గ్రంథావిష్కరణ అంకితోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గణసభలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భావచంద్రికలు గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్కు అంకితమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వాసా ప్రభావతి కొంతమంది తెలుగు ప్రముఖుల్లో ఒకరిని కొనియాడారు. ఈనాటి ప్రసిద్ధ రచయిత్రి భావచంద్రికలు గ్రంథ కవయిత్రి డాక్టర్ వాసా ప్రభావతి గారు, అలాగే రాగ సప్తస్వరం స్థాపక అధ్యక్షులు శ్రీమతి రాజకృష్ణ గారు, సర్వమంగళ గౌరి గారు, సుభద్రామూర్తి గారు, సుందరవల్లి గారు, రాధారాణి గారు, అరుణకుమార్ గారు, అహల్య గారు, విజయలక్ష్మి గారు, వీరందరూ కూడా ఈ రాగ సప్తస్వరానికి వెన్నుముగలుగా నిలిచి కార్యక్రమాలు చేస్తున్న కార్యనిర్వాహకులు, వారికి వేదిక ముందు హాస్యమైన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రభావతి రచించిన భావచంద్రికలు గ్రంథాన్ని తనకు అంకితమివ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజున డాక్టర్ వాసా ప్రభావతి గారు ఈ భావచంద్రికలు, ఈ కవితోక్తులనే ఒక మాత్రమైన గ్రంథాన్ని రచించి దాన్ని నాకు తారకుగా సమర్పించి నన్ను కృతార్థం చేసినందుకు వారికి ముందుగా నేను
సభాధ్యక్షత వహించిన సమాచార హక్కు చట్టం కమిషనర్ పి విజయబాబు మాట్లాడుతూ, భావచంద్రికలు వంటి గ్రంథాన్ని మండలి బుద్ధప్రసాద్ వంటి వ్యక్తులకు అంకితమివ్వడం సబబేనని అభిప్రాయపడ్డారు. రాగ సప్తస్వరం గౌరవ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ, గ్రంథావిష్కరణ అంకితోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రంథంలో సూక్తులతో పాటు సూచనలు కూడా ఉన్నాయని అన్నారు. వాసా ప్రభావతి గారి భావచంద్రికలు గ్రంథావిష్కరణ, వారు బుద్ధప్రసాద్ గారికి అంకితం ఇవ్వడం, ఈ కార్యక్రమానికి నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. మళ్ళీ వెళ్ళవలసింది ఈరోజు, అయినప్పటికీ కూడా ఇది చాలా నాకు ముఖ్యమైనటువంటిదిగా భావించాను. వాసా ప్రభావతి గారు ఒక గొప్ప రచయిత్రి, కవయిత్రి. ఈ భావచంద్రికలు బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా అనేక సూక్తులే కాదు, ఉపమానాలే కాదు, సూచనలు. సూక్తులు అనే కదా సూచనలు. ఆ సూచనలు అందరం కనుక ఆచరించాల్సిన అవసరం ఉంది. దానిలో నాకు వర్తించేవి కూడా రెండు ఉన్నాయేమో, పదముందని మురిసిపోకు, కొన్నాళ్ళని మర్చిపోకు. అది నా జీవితమే, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుంది. అందుకే ఉన్నప్పుడు పొందుకోలేదు, పోయినప్పుడు పొందుకోలేదు. అంకితోత్సవం కార్యక్రమంలో ధాత్రి కళాంజలి హైదరాబాద్ దేశబాంధవి నాటిక ప్రదర్శించారు. దీనికి దర్శకత్వం, నాటకీకరణ బాధ్యతలు శాంతకుమారి నిర్వహించారు. ఈ నాటకాన్ని కీర్తిశేషులు దువ్వూరి సుబ్బమ్మ స్వాతంత్ర చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఈ నాటకంపై అతిథులు ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో భాగంగా మండలి బుద్ధప్రసాద్కు అతిథి సత్కారం చేశారు. రచయిత డాక్టర్ వాసా ప్రభావతిని రాగ సప్తస్వరం ప్రతినిధులు సన్మానించారు. స్వాతంత్ర మహాయాగంలో పాల్గొని సంపూర్ణ స్వాతంత్రం కావాలి, అంతవరకు కంటికి కునుకు లేకుండా అందరం ఏకమై పోరాటం సాగిద్దాం అని మహంకాళిలా విజృంభించిన మహిళామణి దువ్వూరి సుబ్బమ్మ.
లిఖించదగిన ఇలా రా.